మాకు అనిల్ రెడ్డి గారు ఎజాటు మెజాటు గెలవాలా, జగనే రావాలా, మొన్న పింఛన్లు మమ్మల్ని ఏది చర్మన్ చేసిండు ఆయన, ఎంతమంది అడ్డం పడి చచ్చిపోయారు. మరి మాకు జగన్ అన్ని వస్తున్నాయి, మాకు జగనే రావాలా, అనిల్ రెడ్డి గెలవాలా, మెజారిటీతో గెలవాలా అనిల్ రెడ్డి. ఇంకా నాకు అలుపు వస్తుందయ్యా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తా ఉన్నారు, అన్ని పార్టీలు కలిసి వచ్చినాయి. ఓవర్ ముగ్గురు కాదు, 19 మంది కలిసిన జగన్ ఒక్కడే గెలుస్తుడు. ఈ దెబ్బ ముగ్గురు మేనక ఏళ్ళ మెజారిటీతో గెలుస్తుంది దెబ్బ. జగన్ వాళ్ళ సొంత చెల్లెలు చెల్లెలు కాదు, ఎంతమంది అన్నలు ఎంతమంది చెల్లెలు ఉన్నారు చూడు. మా చెల్లెలు పులి, మా చెల్లెలు పులి, ఒక చెల్లి కడుపు దాడితే ఎంతమంది చెల్లెలు ఉన్నారు చూడు. ఒకసారి నన్ను చూడండి, నమ్మండి. ఏంటి మాయ మాటలు ఏమి నమ్ము, చూసి మొత్తం అటుగోడు చూసి మళ్ళీ ఇటు వచ్చినాం. జగనే వరాలి అయ్యా, అటుగోడు చూసినాం అయ్యా. చేతి నిన్న గింజలు పెడతా ఉంటాడు, ఉత్త చేత చేస్తాడు. ఆ కళ్ళం కాడికిరా గింజలు పెడతా అంటారు, పై కళ్ళం కొట్టుకొని కింద కళ్ళం కాడికిరా అంటాడు, కింద కళ్ళం కొట్టుకొని మళ్ళీ కెప్ప మెట్టు చేను పడుతున్నారు అమ్మంటాడు. ఉత్తదే ఏ చేతిలో కూడా గింజలు లేవు, జగనే మాకు గింజలు పెట్టాలంటే వాళ్ళ పింఛను ఉంది కదా, మరి ఎలా ఉంది ఇబ్బందులు ఎలా ఉంది? ఇప్పుడు వాలంటీర్లు రావట్లేదు కదా, మన వాలంటీర్లు ఎంత ఇబ్బంది పెట్టిండు ఆయన. అల్లారిపోయారు మంచాల మీద ముసలాళ్ళు అల్లారిపోయారు. అతను ఇద్దరు ముగ్గురు చచ్చి 30 మంది చచ్చిపోయారు. జగనే అసలు ఎళ్ళకి 4 ఇంచుకొని తలుపు కొట్టి మాకు ఇచ్చారయ్యా. మన నగతాట్లు పడ్డాం, ఎంత దూరం నుంచి మేము పచ్చక్కుపోతే 7 రూపాయలు మొత్తం కడు చేసి పారణ గారు మేము 3 రోజులకు పెంచిన ఇచ్చారు.